నేడు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. ఈడీ విచారణకు హాజరు కావాలని సోనియా రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13న ఈడీ ముందు హాజరు కాబోతున్నారు రాహుల్ గాంధీ. 13న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. మరి ఈ దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ని అడిగి తెలుసుకుందాం. విక్రాంత్, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం ఢిల్లీ వేదికగా జరగబోతోంది కదా, డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరు కాలేకపోయారు. వైద్యులు అనుమతిస్తేనే ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరవుతారు. మొత్తం ఈ మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి నిన్న విచారణకు హాజరవ్వాలని కూడా సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయినటువంటి ఈడీ. సోనియా గాంధీకి కరోనా సోకడంతో వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగుతుంది. ఈ కరోనా ఉన్న నేపథ్యంలో విచారణకు ఈడీని కొత్తగా వేరే తేదీ ఇవ్వాలనేసి కూడా సోనియా కోరినట్లు పార్టీ వర్గాలు సమాచారం. ఈ జూన్ 2వ తేదీన 75 ఏళ్ల వయసున్నటువంటి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జూన్ 13న ఈడీ విచారణకు హాజరవుతున్నారు రాహుల్ గాంధీ. ఈ కక్ష సాధింపు రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈడీ నోటీసులు జారీ చేసినట్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఈ నేషనల్ హెరాల్డ్ కేసును లక్ష్యంగా చేసుకుని ఈ నెహ్రూ గాంధీ కుటుంబాన్ని కూడా వేధించేందుకు ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. 1942లో ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రారంభమైంది. వాస్తవానికి ఆ డబ్బు అన్నదే లేకుండా మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఏమి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ మనీ లాండరింగ్ జరిగినట్లు సాక్ష్యాలు లేవని కూడా వాదిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదిలా ఉంటే వాస్తవానికి రేపు రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరు కావాల్సింది. కానీ ఈ రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీలో 3 రోజుల గడువు కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ ఈడీని కోరినట్లు తెలుస్తుంది. ఈ నెల 13న రాహుల్ గాంధీ మాత్రం ఈడీ ముందు హాజరవుతారు. మొత్తానికి రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరయ్యే రోజు 13వ తారీఖు మాత్రం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయ కక్షపూరితంగానే గాంధీ కుటుంబంపై కేంద్రం నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తుందని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఒకసారి ఆల్రెడీ కొట్టివేసినటువంటి నేషనల్ హెరాల్డ్ కేసును మళ్ళీ రాజకీయ కక్ష సాధింపులు భాగంగానే మళ్ళీ తవ్వుతుంది కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా అనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ ఈడీకి హాజరయ్యే రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆఫీస్ నుంచి కూడా ఈడీ కార్యాలయం వరకు కూడా నిరసన ర్యాలీ చేపట్టనున్నారు ఢిల్లీలో. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా రాష్ట్రాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేయనున్నారు. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రాంత్.